ड्राई जिंजर पाउडर दी यूज अद्भुत मैं आरोग्यकम पदार्था चूप्दा अदेटे जिंजर काक्रास् सो जिंजर मन की जिंजब्रिन जिंजरोल शागोल अला अद्भुत मैं वोलटल आईल्स उ अदेका जिंजर मन आरोग्या चाल चाल मानद रोग निरोधक शक्ति डायबिटिस कंट्रोल ఇంకా ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుట్టిస్తుంది కపాన్ని విరగొడుతుంది సో చాలా ఔషధ గుణాలు ఉన్న ఈ జింజర్ ని లేదంటే అల్లాన్ని లేదంటే సొంటి పొడిని అదే విధంగా తినమన్నా ఒకే విధమైన పదార్థం చేసి పెట్టినా ఎవరు ఇష్టపడరు అందుకే ఈ విధంగా జింజర్ కాక్రాస్ని చేస్తుంటే పిల్లలకి పెద్దలకి అందరూ ఇష్టంగా తినొచ్చు సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు చూద్దామా మరి సో జింజర్ కాక్రాస్కి కావాల్సిన పదార్థాలు ముందుగా 2 టీ స్పూన్స్ జింజర్ పౌడర్ ఆర్ సొంటి పొడిని తీసుకోవాలి ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా చాలా మంచిది అండ్ 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్ లేదా 2 గరిటెలు శనగపిండి 1 స్పూన్ కసూరి మేతి 1/2 స్పూన్ పాము 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ పసుపు salt బసైందవ లవణం గాని పింక్ salt గాని మన రుచికి తగినంత అండ్ ఇంగువ ఒక చిటికెడు 2 స్పూన్స్ నూనె 1/2 కప్పు పాలు ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ ని మనం చక్కగా ఒక బౌల్ తీసుకొని చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి సో ఈ విధంగా చూసారు కదా అన్ని ఇంగ్రీడియెంట్స్ ని మనం ఇలా చపాతి ముద్దలాగా చపాతీ కన్నా గట్టిగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి కొంచెం స్టిఫ్ గా ఉంటుంది చపాతి పిండి కన్నా సో దీన్ని కాక్రాస్ కింద ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మరి కొద్దిగా నూనె రాసుకొని ఇలా ఒక ముద్దని తీసుకొని చక్కగా బౌల్ లో చేసుకొని మనం దానికి కొంచెం గోధుమ పిండిని వేసుకొని చపాతీ మాదిరిగా ఎంత వీలుంటే అంత పల్చగా చేసుకోవాలి దీన్ని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ మనం ఎంత వీలుంటే అంత పల్చగా చేసుకోవాలన్నమాట దీన్ని అలా తయారవుతుంది చూసారా ఎంత పల్చటి మన పచ్చపడాలు ఆరక ముందు ఎలా ఉంటాయి అంత పల్చటి లేయర్ లా ఉంటుంది దీన్ని ఇప్పుడు ముందుగా ఆల్్రెడీ వేడి చేసుకొని మీరు పనాన్ని రెడీగా పెట్టుకోండి సో దీని మీద పెట్టుకొని మనం నిదానంగా కాల్చుకోవడం ఎలాగో నేను చూపిస్తాను నాప్కిన్ ఉతికిన నాప్కిన్ గాని గుడ్డని గాని పెట్టుకోండి ఇలా ఈ విధంగా బుడగలు వచ్చినప్పుడు మనం వాటిని ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉంటే దానిలో ఉన్న గాలంతా బయటికి పోయి అది మనకి క్రిస్పీగా కరకరలాడుతూ చక్కగా తయారవుతుంది అది ఇలా తిప్పుకుంటూ మనం దీన్ని తిరిగేసుకుంటూ ఉండాలన్నమాట సో చూస్తే మీకు చాలా మంచి రంగు వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చిందంటే కాక్రా రెడీ అయిపోయింది చూడడానికి కూడా మీకు తెలుస్తుందన్నమాట వేడిగా ఉండడం వల్ల మెత్తదనంగా ఉంటుంది 2 మినిట్స్ అది చల్లారిన వెంటనే చాలా క్రిస్పీగా ఎంతో సూపర్బ్ టేస్ట్ చూసారు కదా కొంచెం చల్లారేటప్పటికి ఎంత బాగా తయారైందో మీరు ఇరుక్కుంటే కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో నోట్లో పెట్టుకుంటే ఎంత టేస్టీగా సూపర్బ్ గా ఉంటుంది అండ్ ఇది చాలా చాలా హెల్తీయెస్ట్ ఎక్కువ నూనె కూడా వాడలేదు డయాబెటిక్ వాళ్ళకి అందరికీ చాలా మంచిది